సో హాయ్ అండి అందరికీ, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. సో తక్కువ బడ్జెట్లో కెమెరాని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెప్పే కదా, నా వీడియోస్ అన్నీ కూడా ఫిల్మ్ మేకింగ్ గురించి వస్తూ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలి అనే వాళ్ళ కోసమే నా వీడియోస్ అన్నీ కూడా. సో లాస్ట్ వీడియోలో మనం లైటింగ్ గురించి అయితే చెప్పుకున్నాం. సో తక్కువ బడ్జెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడాం. సో ఈరోజు కెమెరా గురించి అయితే మాట్లాడదాం. సో మన కెమెరా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మన స్టోరీని తీయాలంటే వీడియోగా క్యాప్చర్ చేయాలి. సో క్యాప్చర్ చేయాలంటే మన కెమెరా అనేది అవసరం. సో మరి తక్కువ బడ్జెట్లో కెమెరా ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, అందరి దగ్గర కెమెరా అయితే ఉండదు కదా. సో మరి ఒక DSLR కెమెరా కొనాలంటే మ్యాక్సిమం 40,000 పైనే ఉంటుంది. సో ఇంట్లో అడిగితే ఏమైతే తెలుసు. ఎంత అవుతుంది అమ్మ? అది ఒక 2 లక్షల రూపాయలు అవుతుందమ్మా. అవునా? కత్తి తీనానా? ఇక్కడ గుచ్చి చంపై. సో అందరి దగ్గర అయితే కెమెరా అయితే ఉండదు. సో తక్కువ బడ్జెట్లో మరి కెమెరా మేనేజ్ ఎలా చేయాలి? సో నేను తీసే స్టోరీస్ అన్నిటికి కూడా నేను వాడే కెమెరా వచ్చేసరికి ఈ మొబైల్, సో Vivo X60. సో దీని వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి 4K 60fps. సో తక్కువ బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవాలనే వాళ్ళకి అయితే మన మొబైల్తోనే షూట్ చేసుకోవాలి. సో ఇది నాకు సెకండ్స్లో కొనుక్కున్నా, సో 10,000. సో తక్కువ బడ్జెట్లో మేనేజ్ చేయాలి కెమెరా కూడా అంటే మన మొబైల్తోనే షూట్ చేసుకోవాలి. సో DSLRతో కూడా తీయలేని కొన్ని షార్ట్స్ కూడా మన మొబైల్తో తీయచ్చు. సో తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి కాబట్టి నేను ఈ యొక్క ఐడియా ఇస్తున్నా. సో నెక్స్ట్, ఈ మొబైల్ అనేది మన హ్యాండ్లో పట్టుకొని తీస్తుంటే మనకి స్టెబిలేషన్ అయితే ఉండదు. సో షేక్ అవుతూ ఉంటుంది. సో నేను నెక్స్ట్ దానికోసం అటాచ్గా వాడేది ఈ స్టాండ్. సో ఈ స్టాండ్ తయారు చేయడానికి నాకు ఖర్చు అయింది 150 రూపీస్. సో ఇది వచ్చేసరికి మన మొబైల్ని ఇక్కడ హోల్డ్ చేసి మనం వీడియో అనేది మనం తీసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట ఈ స్టాండ్. సో ఈ స్టాండ్ ఎలా తయారు చేయాలనే వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో తక్కువ బడ్జెట్లో కెమెరా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో మన మొబైల్తో కూడా మన స్టోరీస్ని అనేది షూట్ చేసుకోవచ్చు. మంచి లొకేషన్లో మనం తీసినట్లయితే మొబైల్తో కూడా మంచి విజువల్ అయితే చేయొచ్చు. సినిమాటిక్ లుక్లో మన మొబైల్తో మనం వీడియోస్ అనేది ఎలా క్యాప్చర్ చేయాలంటే, సో అది ఎలా చేయాలి అనే వీడియో కూడా నేను నెక్స్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో కేవలం మనకున్న సోర్స్ ఏంటి, కెమెరా సోర్స్ తక్కువ బడ్జెట్లో. సో ఈ చిన్న ఐడియా కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు. సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.